పేదల పార్టీ బీజేపీ అయితే బీఆర్ఎస్ పెద్దల పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ పాలన పట్ల విసిగిపోయాయి, బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది కుల సంఘ నాయకులు చేస్తున్నారు, కొంతమంది కుల సంఘ నాయకులు చాలా మంచిగా పనిచేస్తున్నారు. వాస్తవాలను నిర్మోహమాటంగా చెప్పే ప్రయత్నిస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఓబీసీ మోర్చా అన్ని కులాలకు ఒక దిక్సూచిగా, అన్ని కులాలకు ఒక వేదిగా ఓబీసీ మోర్చా ఉంది కాబట్టి ఓబీసీ మోర్చా కార్యకర్తలు కూడా ఎన్నికల సమయం వస్తుంది, ఎన్నికల వాతావరణం స్టార్ట్ అయింది. మనం పదకొండు కారణం మీటింగ్స్ పూర్తి మంచి వాతావరణం ఇంప్రూవ్ చేస్తున్నాం. దాని కూడా ఓబీసీ మోర్చా చాలా యాక్టివ్గా పాల్గొనాలి. ఇంకా రెండవ సమయం ఉంది, అతను కలిసికట్టుగా ముందుకోవాలి. పేదల రాజీ కోసం కలిసికట్టుగా పనిచేయాలి చెప్పి ఎస్సీఐనా అగ్రవర్ణాల్లో పేదలను కూడా మరి పేదల పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యాంగం రావాలి. పేదల రాజ్యాంగం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. ఇలా పేదలకు కష్టపడి మనం యుద్ధం చేస్తేనే, పేదలకు బలిదానం పెడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ పేదలకు న్యాయం జరుగుతుంది, పేదలు అన్యాయం కోరుతున్నారు, పేదలు ఇబ్బంది పడుతున్నారు, కష్టాలు ఇబ్బందులు ఉన్నారు. కొంతమంది కుల సంఘ నాయకులు చేస్తున్నారు, కొంతమంది కుల సంఘ నాయకులు చాలా మంచిగా పనిచేస్తున్నారు. వాస్తవాలను నిర్మోహమాటంగా చెప్పే ప్రయత్నిస్తున్నారు.